మాట్లాడతారు ప్లీజ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ నేను అప్పుడు ప్రీ రిలీజ్ అప్పుడే చెప్పాను ఈసారి శివరాత్రికి భీముడి తాండవం ఉంటుందని చావుకాయ్ లాంటి సినిమా చూస్తామని చెప్పాను అప్పుడు చాలామంది అన్నారు ఏంట్రా కొంచెం ఎక్కువ చెప్పావా ఏంటి అది ఇది అని మార్నింగ్ షో సుదర్శన్ కానీ నైట్ షో కానీ అక్కడ జనాల రెస్పాన్స్ చూస్తుంటే ఎందుకంటే మనము కూలీ పెట్టి తాళీ కొట్టించలేము ఎవరితో మనుషుల్ని బట్టి విజిల్స్ వేయించలేం అది వాళ్ళు స్పందిస్తేనే వస్తుంది సో థియేటర్లో ఒక నాలుగు వందల మంది చప్పట్లు విజిల్స్ ఇస్తున్నారంటే అది రియల్ సక్సెస్ మూవీకి మార్నింగ్ షో కన్నా సెకండ్ షోస్ హౌస్ఫుల్స్ అవుతున్నాయి అంటే దట్స్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిలిం సో మెయిన్ రివ్యూవర్స్ ఎవరంటే గేట్ దగ్గర ఉండేవాళ్ళు క్యాంటీన్ ఓనర్స్ అండ్ సైకిల్ స్టాండ్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ సినిమాకి వెళ్ళాలి బాబాయ్ అంటే ఏ భీమా అదిరిపోయింది దానికి వెళ్ళి బాబాయ్ అని చెప్పాడు అంతకన్నా పెద్ద రివ్యూ ఏముంటుంది సో వాళ్ళకి ఇంత మనీ జనరేట్ చేసినందుకు ఆ థాట్ హర్ష గారికి రావడం అది ఎగ్జిక్యూట్ చేయడానికి హెల్ప్ చేసిన రాధామోహన్ గారు వాళ్ళిద్దరు కంగ్రాట్స్ చెప్తున్నా అండ్ మా హీరో గోపీచంద్ గారు మా ఫ్రెండ్స్లోనే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది హ్యాపీ ఏదో పర్సనల్ ఫేవర్ చేస్తున్నంత హ్యాపీ ఫీల్ అయ్యారు గోపీచంద్ గారిని ఇలాంటి దాంట్లో చూపించి అండ్ మా అమ్మ రెండు రోజుల ముందే నాకు ఇది సిల్వర్ బ్రాస్లెట్ కూడా ఏదో కొని ఇచ్చింది నువ్వు హ్యాట్రిక్ కొట్టవరా దీంతో అంటే ఇంకా రిలీజ్ కాలేదు సినిమా నువ్వు బాగు అంటే అర్థమైపోయిందిరా నాకు అర్థమైపోయింది సినిమా హిట్ అంది అలాంటి ఎన్నో ప్యూర్ సోల్స్ కోరుకోవడం వల్ల ఈ సినిమా ఇట్లాంటి రెస్పాన్స్ వచ్చిందని నేను నమ్ముతున్నా గట్టిగా సో ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా గూస్ బంప్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ గోపీచంద్ గారు అని అప్పుడే చెప్పాము అది క్రియేట్ చేయడానికి కారణమైన రవి బసూర్ గారు రామ్ గారు వెంకట్ మాస్టర్ వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఇంత ఛార్జ్డ్ ఫిలిం ఈ మధ్యకాలంలో చాలా తక్కువ మనం చూసింది ఫస్ట్ సీన్ నుంచి దాకా చాలా హై ఛార్జ్లో వెళ్ళింది సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ శివరాత్రి రోజు శివుడిది శక్తిది యూనియన్ అంటారు మా సినిమాలో ఉన్న శివ తత్వం ఆడియన్స్లో ఉన్న శక్తి కలిసి కొత్త సృష్టి అయింది బాక్సాఫీస్ సృష్టి దానికి నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ మోస్ట్ మెమరబుల్ థింగ్ ఏంటంటే చిన్నప్పుడు ఎవరి కామెడీ జ్యూస్ అయితే ఎంజాయ్ చేశానో నరేష్ గారి నోట్ నుంచి మన డైలాగ్స్ రావడం అనేది ఇట్స్ అన్ ఆనరబుల్ మూమెంట్ ఫర్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీస్ సపోర్టింగ్ బీమా వెళ్తే ఆల్రెడీ చూస్తే మళ్ళీ చూడండి చూస్తే మళ్ళీ చూడండి విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ నేను చెప్పింది మర్చిపోద్దు రెండు షర్ట్లు తీసుకుని వెళ్ళండి ఇంటర్వెల్కి ఒక షర్ట్ జంపుకుంటారు అది మర్చిపోకండి థ్యాంక్ యూ ఆడియన్స్ కూడా రెండు క్యారెక్టర్లు ప్లే చేయాలంటారు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అజు గారు అండ్ నవర్ రిక్వెస్ట్ రమణ గారు ఆర్ డైరెక్టర్ ఆఫ్